రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మనం దృశ్యాలను చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, గవర్నర్ తమిళిసై రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రస్తుతం పోలీస్ అధికారులు స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి లైవ్ చూస్తూ ఉన్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్కు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు రాష్ట్రపతి. ముఖ్యమంత్రి, గవర్నర్, ఇతర ఉన్నతాధికారులు, మంత్రులు అందరూ కూడా స్వాగతం పలికారు రాష్ట్రపతి ముర్ముకు. రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్ట్కు ప్రత్యేక విమానంలో చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రస్తుతం ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు ఎయిర్పోర్ట్లో. ఆవిడ తన వాహనంలో రాష్ట్రపతి భవన్కు, బొల్లారంలో ఉన్నటువంటి రాష్ట్రపతి శీతాకాల విడిదికి వెళుతూ ఉన్నారు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రతి ఏడాది శీతాకాలం విడిది చేస్తారు కొద్ది రోజుల పాటు. ప్రస్తుతం శీతాకాల విడిది కోసం ఇచ్చేసినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కూడా ఉన్నారు స్వాగతం పలికిన వారిలో. అలాగే ఉన్నతాధికారులు కూడా ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మనం లైవ్ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక వాహనంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్కు బయలుదేరి వెళుతున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో శీతాకాలం విడిది చేయబోతున్నారు ద్రౌపది ముర్ము.